ఫాలో అవుతున్నావా? మీరు ఇంకా లేచే మొచ్చటే లేదంట. 7 8 4 2 4 3 4 1 2 1 7 8 4 2 4 3 4 1 2 1 వడ్డమ్మా బడవా శివమణిలాగా ఏంది నంబర్? దీనికి కూడా మంచి స్పందన వస్తోంది. రింగ్ టోన్ లా వ్యాపారం ఏమన్నా మొదలు పెట్టావా? ఏంది మిస్డ్ కాల్స్? మిస్డ్ కాల్ ఇస్తే చాలా, ఎరైటీగా ఉంది. నొక్కామే అనుకో, మాకేంది? మన హక్కుల సాధన కోసం. ఒరే ఎర్ర జెండాలోళ్లే గమ్మునుంటే నువ్వు జడ్జనగర జనారేనా? ఒకనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నాము, ఈ రోజు ప్రతి ఆంధ్రుడు కూడా అనవలసింది, నిలదించవలసింది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని. కోటి సంతకాలే సేకరిస్తున్నారంటగా, ఓ లక్షన్న అయినయా? చాలా చురుగ్గా ఈ సంతకాల ఉద్యమం జరుగుతోంది. యాడ మరి కంటి చూపుతో చంపేసే నిన్ను చూసి చేస్తున్నారేమో. ఇప్పటికే దాదాపు 27 లక్షల సంతకాలు సేకరించడం జరిగింది. రెండు చేతులతో ఎడాపెడా గీకేస్తున్నట్టున్నారు. ఢిల్లీలో కూడా అన్ని పార్టీల మద్దతు కూడగట్టాలి. స్పెషల్ స్టేటస్ గురించి మోడీకి మీ మేడం ఏదో లెటర్ రాసిందంటగా. రాజ్యసభ సభ్యులు పోయిన పార్లమెంట్ లో కూడా వాళ్ళు గట్టిగా ప్రయత్నం చేశారు. చేసిన పాపం ఎట్టైనా గడుక్కుందామనే కానివ్వండి. టైం టు టైం దాన్ని రివ్యూ చేసుకొని ఇది సాధించడానికి కావాల్సినటువంటి అన్ని మార్గాలు కూడా మేము అన్వేషిస్తాం. వద్దన్న ఎనకొండా తిరుపతిలో పోటీ చేస్తే మీకున్న పరువు బాయా. ఈ సౌత్ ఆఫ్రికాలో కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటి. నీ పాసు గల తిరుపతి సంగతి అడిగితే ఆఫ్రికా అంటావేంది? అంతకంటే దారుణంగా జరిగింది తిరుపతి ఎన్నిక. చాలా దారుణం. మీకు 10,000 ఓట్లు కూడా రాలా. నెల్లూరు నుండి, చిత్తూరు అసెంబ్లీ నుండి, శ్రీకాళహస్తి అసెంబ్లీ నుండి, నగిరి అసెంబ్లీ నుండి, చివరికి గుడేహత్తం. గుడేహత్తవా? ఎప్పుడు ఎన్లా? ఏపీ మ్యాప్లో నేను ఎప్పుడు చూడలా. గుడేహత్తం అనేది తమిళనాడులో ఉంది ఒక ప్రాంతం. అక్కడి నుంచి 300 బస్సుల్లో ప్రజలు తీసుకొని వచ్చి ఓట్లు అక్రమంగా వేయించుకున్నారు. అందరూ కుమ్మక్కైపోయినారు. ఒరే సచ్చిన పావును చంపడానికి అంత కుట్ర చేశారంటావా? మొత్తం కుమ్మక్కైపోయినారు, మొత్తం దాసోహం అయిపోయినారు. ముఖ్యమంత్రి గారికి దాసోహం అయిపోయినారు. విషయం తెలిసి కూడా ఎగేసుకొని ఎందుకు పోటీ చేసినట్టు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. పాపం సింగిల్ సీట్ అన్నా వస్తుందని ఆశపడ్డట్టుంది. చివరికి 5-6 సంవత్సరాల పిల్లలతో కూడా ఓట్లు ఏం చేసినారు. నేటి బాలలే రేపటి ఓటర్లు అనే స్లోగన్ ఇద్దామనేమో. సిటీలో ఉండేటువంటి వాళ్ళు ఓట్లు వేయడానికే రాలేదు, స్లిప్పులు కూడా ఇవ్వలేదు సిటీ. ఏడ్చినట్టుంది. అంతా ఆళ్ళు చేస్తే ఓట్లు మీరే ఇద్దాం అనుకున్నారా? సిస్టమ్స్ మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళం మేము, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉండేటువంటి వాళ్ళం. వాళ్ళ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు మీరు పోటీకి పెట్టడమే పెద్ద తప్పు. ముఖ్యమంత్రి కొడుకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, 10 మంది మంత్రులు, 40 మంది ఎమ్మెల్యేలు, ఇంకా వాళ్ళందరూ కూడా ఒక్క పెగ్గు గొట్టిలే, 10 రూపాయలు కూడా పంచలేదంటున్నారుగా వాళ్ళు. నిజంగా తిరుపతిలో పంచలేదు. ఎంకన్నున్న చోటుని ఎంత పవిత్రంగా చూసుకున్నారో అర్థమైందిగా. అవన్నీ బయట కాన్స్టిట్యూన్సీ వాళ్ళు పంచి కూలి ఇచ్చి తీసుకువచ్చినారు. ఓట్లు గుద్దే కాడ కూడా సాంప్రదాయాలు బాటిచ్చారు అంటావు. తిరుపతి సిటీలో పంచలేదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. బయట అందరికీ డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి. ఒరే బస్సుల్లో వచ్చిన వాళ్ళంతా టూరిస్టులు అనుకుంటే అట్ట తలలు దాచుకున్నారు, తవళ్ళు కప్పుకున్నారు, కొంగు కప్పుకున్నారు. ఎవరో ఒకటి అరా వచ్చుంటారులే, ఆడ మెజారిటీ 100,000 దాటింది, అది చూసుకో. నో నో, 15,000 మందిని తరలించినారు వాళ్ళు. సైక్లింగ్ రీసైక్లింగ్ చేసి
లక్ష ఓట్లు వాళ్ళు లక్ష ఓట్లు ఆ శంతా మోహన్ మాట అన్నందుకు మీ పార్టీకి సిరిగి చాటైంది అది ఒక ఎలక్షనా ఇది నిజంగా ఇది అవసరమా ఈ ఏడుపు ముందు ఉండాల సేజేతుల వాళ్ళకి అంత మెజారిటీ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ లక్ష మెజారిటీ అన్నారు సో దాని ఫిక్స్ అయిపోయినారు దానికి అందరూ కుమ్మక్కి అయిపోయినారు ఏదన్నా గాని మీ మోకాలు చూపించుకోకుండా అయిపోయిందిగా మేము సాధించాము లేదా గొప్ప ఇది అని చెప్పడం లే కానీ పోయిన ఎన్నికల్లో 2800 ఓట్లు వచ్చింది ఈసారి 9800 ఏమో వచ్చాయి ఫెయిల్ అయినా సొన్నా రాలేదని సంకల గుద్దుకున్నట్టు ఉంది ఇన్ని ఇన్ని అక్రమాలు జరిగినా పోయి వాడో ఈడో ఒకరో ఇద్దరో పోయి తప్పించుకొని పోయి ఓట్లు వేసినటువంటి వాళ్ళు వాళ్ళు కాంగ్రెస్ కనుకూలంగా వేసినారు అట్టా అంటావా విజయోత్సవ సభ పెట్టి ఉండాల్సింది ఫ్రీ పోల్ వదిలింటే ఫ్రీ పోల్ వదిలి ఉంటే వదిలి ఉంటే మీకు లక్ష పాతికి ఇయాల మెజారిటీ వచ్చేదే సిటీలో ఉన్నటువంటి వాళ్ళు వేసి ఫ్రీ పోల్ జరిగింటే భిన్నంగా ఉండేవి అనేటువంటి దానిలో నాకు ఎటువంటి అనుమానం లేదు ఓడిన పెతోడు చెప్పే లెక్కలే ఇంకలే ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం సిటీకి అన్నారలో వచ్చేస్తా